శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మకర రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళకి ఏది కూడా సునాయాసంగా రాదు, అన్నీ కష్టపడి సాధించాలి. అంటే సహజ కర్మస్థానం మకరస్థానం అవటం వల్ల, దీనికి అధిపతి శని భగవానుడు అవటం వల్ల, వీళ్ళ బాల్యం నుంచి కూడా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదో ఒక బాధ్యత ఉండడం జరుగుతుంటుంది. ఏదో ఒక సమస్య వీరు పుట్టినటువంటి కుటుంబంలో ఉండడం, బాల్యంలో వీళ్ళ పేరెంట్స్ కూడా స్ట్రగుల్ అవ్వటం, అందువల్ల బాల్యం అంతా కూడా ఒక స్ట్రగుల్గా జరుగుతుంది. ఇంచుమించుగా ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ అయ్యాక కూడా జాతకుడు ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైన సమస్యలకి లోనవుతూ ఉంటాడు. అతి క్రమశిక్షణతో జాగ్రత్తగా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే తొందరగానే ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఏదో దాంట్లో ముందు ఉద్యోగంలో చేరిపోయి అది తల్లిదండ్రులకి అండగా ఉండడం జరుగుతుంది. అంటే కొంతవరకు కుటుంబ భారాన్ని తను మోసే ప్రయత్నం చేస్తాడు చిన్నతనం నుంచే జాతకుడు. సో ఈ విధంగా మోస్తూ, అలాగే చాలా సందర్భాల్లో తోడబుట్టిన వారిని చదివించడం, అలాగే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే ఈ ప్రయత్నంలో తన యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి మిగతా కుటుంబాన్ని పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సరే, ఏదో వివాహం దాని తగ్గట్టుగా చూసి చేయడం జరుగుతుంది. దాని తర్వాత సేమ్ ఇదే విషయం వాళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఇతను అప్పటికి ఆర్థిక పరంగా సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలకి కూడా సరైనటువంటి విధంగా వాళ్ళు పోషణ కానీ వాళ్ళకి తగిన అవసరాలు తగిన విధంగా సర్దుబాటు చేయడం కానీ చేయలేకపోతుంటారు. అయితే తను ఎంత ఇబ్బంది పడినప్పుడు కూడా పిల్లలకి భార్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ మకర రాశి వారికి ప్రస్తుతం గ్రహాల యొక్క స్థితి అంత అనుకూలంగా కనబడటం లేదు. ముఖ్యంగా మరి కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రించి ఉండడం, అలాగే ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే శుక్రుడికి శనికి, అంటే ఈ రాశి వారికి, మకర రాశి వారికి ఒక విధంగా కోణాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్నాధిపతి అయినటువంటి శనికి ఒక విధమైన కనెక్షన్ ఉన్నప్పుడు, అంటే 1-5 కానీ, 3-11 కానీ, లేదా ఒకరికొకరు కేంద్రాల్లో ఉన్నప్పుడు జాతకుడికి ఏంటంటే ఆర్థిక పరంగా వెలిసిపోటు జరుగుతుంటుంది. ఏదో ఒక రకంగా జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రస్తుతం షష్టాష్టకాల్లో పడడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొంత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు, అలాగే కుటుంబ సభ్యుల నుంచి అంత సహకారం లభించకపోవడం జాతకుడికి రావడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా దగ్గర బంధువులతో, అది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా జీవిత భాగస్వామి ప్రయాణం చేయవలసి రావడం కానీ, లేదా వారికి ఏదో విధంగా అనారోగ్యానికి గురవడం కానీ జరిగే సూచనలు కూడా ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇక రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడికి, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడికి ఆపోజిట్ మాట 180 డిగ్రీల సమసప్తక స్థితి ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కానీ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, వారి వారి యజమాన్యం వల్ల, సీనియర్స్ వల్ల, అధికారుల వల్ల అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. లేదా వారికి ఏదన్నా
హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల అనుకోకుండా అదనపు వ్యయం జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా లగ్న అష్టమాధిపత్యం మధ్య సమసప్తక స్థితి జాతకుడికి మానసిక ఆందోళనకి గురి చేయడం, ఏ పని చేయాలన్నా సరే సకాలంలో చేయలేకపోవడం, ఒక విధమైన ఆందోళన భయం జాతకుడికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మరి రాబోయే 15 రోజుల్లో. ఇక కుజుని యొక్క స్థితి గమనించినప్పుడు, మరి చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి రాష్ట్రాధిపతి అయినటువంటి శనితో షష్టాష్టకాలు ఏర్పడడం జరిగింది. సో దీని కారణం వల్ల వృత్తిలో మరి కొలీగ్స్ వల్ల, సహాయకుల వల్ల, అసిస్టెంట్స్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అన్ని రకాలుగా చూసినప్పుడు ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే శని భగవానుతో ఏదన్నా ఒక భావాన్ని కానీ, ఒక రాశిని కానీ, ఒక లగ్నాన్ని కానీ పరిశీలించినప్పుడు ఆ భావాధిపతి, ఆ లగ్నాధిపతికి మిగతా గ్రహాలతో ఉన్న సంబంధాన్ని బట్టి జాతకం యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ మెయిన్ గ్రహాలన్నీ శుక్రుడితో షష్టాష్టక స్థితి, కుజునితో 6-8 స్థితి, అలాగే రవితో 180 డిగ్రీలు సమసప్తక స్థితి, ఇవన్నీ కూడా శని భగవానుడు అంటే లగ్నాధిపతిని ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తున్నమాట. ఈ కారణం వల్ల జాతకుడికి అటు ఆర్థిక విషయాలు, వృత్తి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సో ఇక సేమ్ బుధుడు కూడా అదే స్థితిలో ఉండడం జరిగింది. రవితో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల మరి కొంత విభేదాలు, చికాకులు, అనుకోని అవమానాలు, అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ జాతకుడు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దైవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. కంపల్సరిగా శివుని యొక్క అనుగ్రహం, అంటే శనీశ్వరుడు ఒక విధంగా శివుని యొక్క, ఎంత మనం శివుణ్ణి ధ్యానించుకొని పూజించుకుంటే శనీశ్వరుడు మనకు అంత పాజిటివ్గా మారి, మరి కష్టాల్లో కూడా సుఖాన్ని, నెగిటివ్లో కూడా పాజిటివ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ రాబోయే 15 రోజులు, అంటే ఇంచుమించుగా సెప్టెంబర్ నెల అంతా కూడా ఈ మకర రాశి వారు ఎక్కువగా శివుణ్ణి ధ్యానించడం, వీలైతే ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం, ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఇంకా తీవ్రంగా ఉంటే మృత్యుంజయ మహామంత్రాన్ని వస్తే బాగా చదవచ్చు, లేదంటే ఎక్కువగా వినటం, ఏదో మార్నింగ్ పర్టికులర్ టైంలో ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని వినడం వల్ల జాతకుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశం ఉంది. ఇంక ఇవన్నీ కూడా చేయలేని వారు ప్రతి మంగళవారం, లేదంటే వీలుంటే ప్రతిరోజు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం, దీనివల్ల కూడా చాలా వరకు మరి ఈ రాశి వారికి ఇబ్బందులు తగ్గుతాయి. సాధారణంగా మరి వీలుంటే సప్తముఖి రుద్రాక్ష ధరించండి, శివనామస్మరణ చేయండి, అలాగే సింధూరాన్ని బొట్టుగా ధరించడం కానీ, లేదంటే శివుని యొక్క విభూతి మరి బొట్టుగా ధరించడం వల్ల జాతకుడికి ఎటువంటి సమస్యలు లేకుండా, అలాగే నెగిటివ్ నుంచి పాజిటివ్కి, దురదృష్టం నుంచి అదృష్టంలోకి మారే అవకాశం ఉంటుంది శివుని యొక్క అనుగ్రహంతో. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి, కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే, అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, 10వ స్థానంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది.
సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.